గులాబీ గమ్మతి బొంద పెట్టిన పార్టీకి బర్త్డే ధూంధాముగా పార్టీ ఆవిర్భావ వేడుకలు టీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజున బీఆర్ఎస్ సెలబ్రేషన్స్ బుంద పెట్టిన పార్టీకి పుట్టినరోజు వేడుకలు జరిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కింది రెండు దశాబ్దాల క్రితం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పుట్టుపోసుకుంది అనంతకాలంలోనే గులాబీ పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారింది యావత్ తెలంగాణ ప్రజల గర్జన అమరవీరుల త్యాగఫలంతో రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాల కళ సాకారమైంది ఈ ఉద్యమ పార్టీని కేసీఆర్ను ఒకటి కాదు రెండుసార్లు ముఖ్యమంత్రి చేసింది అయితే అవసరం తీరాక వదిలించుకోవడం కేసీఆర్కు కు వెన్నెతో పెట్టిన విద్య కాలం నుంచి దగ్గర దగ్గర నుంచి ఆయనతో కలిసి పనిచేసిన కీలక నేతలు టీఆర్ఎస్లో నెంబర్ టూ వ్యక్తులను గెంటేసిన సంగతి తెలిసిందే ఇదే తరహా పెంచి పెద్ద చేసి ముఖ్యమంత్రిని చేసిన టీఆర్ఎస్ను కూడా విజయవంతంగా బొంద బాతాల పోషెట్టి కొడుకు కోసం పార్టీలో ఉద్యమ మూలాలు కనిపించకుండా విజయవంతం అందరూ చూస్తుండగానే సంబరాల మధ్య తెలంగాణ రాష్ట్రానికి పీక పీస్కిండు టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాలు ఏలుతారని ఏతులు కొడుతున్నాడు ఈ విషయం కాస్త పక్కన పెడితే బొందపెట్టిన టీఆర్ఎస్ పార్టీకి గురువారం పుట్టినరోజు వేడుకలు జరపడం గమ్మతి అనిపిస్తుంది ఈ సందర్భంగా ఇరవై రెండేళ్ల క్రితం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇరవై మూడో వడిలోకి అడిగిపెట్టిందని కీర్తించిన ఆశయాస్పదం టీఆర్ఎస్ పార్టీ సెలబ్రేషన్స్ను బీఆర్ఎస్ మీద జరిపి గులాబీ నేతలు మురిసిపోయారు అయితే ఇక్కడ కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ కాదు దీని వెనక ప్లాన్ ఉంది టీఆర్ఎస్కు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పేజీలు ఉంటాయి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణం పోసుకున్న పార్టీ లక్ష్యం సాధించింది కేసీఆర్ మరో లక్ష్యం కోసం బీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు దాంతో ఆ పార్టీ చరిత్రలో కలిసిపోయినట్లయింది అయినప్పటికీ టీఆర్ఎస్ అనేది ప్రజల సెంటిమెంట్ మారింది అదే భావన ప్రజల్లో ఉండాలంటే టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు బీఆర్ఎస్ ద్వారా నిర్వహించాల ప్లాన్తో ఉద్యమ పార్టీ బర్త్డే వేడుకలను బీఆర్ఎస్ మీద నిర్వహించారు అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం ఎందుకు ఇలా లేని పార్టీకి ఆయుర్భా చే వేడుకలు చేయడం ఎందుకు అన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి చాలామంది గులాబీ నేతలు కార్యకర్తల్లో గందరగోళం ఉంది